హాయ్ హలో, వెల్కమ్ టు లియో ఎంటర్టైన్మెంట్. జూనియర్ ఎన్టీఆర్, యంగ్ టైగర్, నందమూరి వారసుడు. అయితే ఈరోజు సరికొత్తగా ఒక కొత్త పొలిటికల్ పార్టీతో కలవడం, ఇది ఒక చర్చనీయానికి బాగా పెద్దగా దారితీసింది, చాలా వైరల్ కూడా అవుతుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ కమలం పార్టీకి సంబంధించి, బీజేపీకి సంబంధించి అమిత్ షాని కలవడానికి గల కారణాలు ఏంటి? వీటి మీద ఫిలింనగర్లో చక్కర్లు కొడుతుంది. వీటికి అన్నిటికీ సంబంధించి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు, వార్తలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, కమలం పార్టీ అంటే ఇప్పుడు అందరినీ అట్రాక్ట్ చేస్తూ వస్తుంది, అది సౌత్ ఇండియాని ఇంకా మరీ ఎక్కువగా. మొన్న మధ్యనే రాజమౌళి గారి ఫాదర్కి రాజ్యసభ మెంబర్షిప్ ఇవ్వడం, అలానే ఇళయరాజా గారికి మొన్న మధ్య మనమే డిస్కస్ చేసాం, సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి గవర్నర్ ఇస్తున్నాం. సేమ్ అదే కోవలో అమిత్ షా గారు ఒక వల అనేది జూనియర్ ఎన్టీఆర్కి వేశారంటారు. అంటే జూనియర్ ఎన్టీఆర్కి సినిమా ఇండస్ట్రీలో ఒక పేరు ఉందండి, అందరూ ఒక నిక్ నేమ్ ఉంది ఆయనకి, బొడ్డోడు బొడ్డోడు అంటారు. మరి బొడ్డోడికి రాజకీయాలు చేసేంత వయసు లేనట్టే కదా చెప్పాలంటే, అది ఎన్టీఆర్ని బొడ్డోడు బొడ్డోడు ముద్దుగా పిలుచుకుంటుంటారు, అప్పట్లో బాగా ఎక్కువగా అనేవాళ్ళు. అవును, ఎన్టీఆర్ సినిమా నటులకి అసలు రాజకీయాలు పనికి వస్తే లేదనేది వేరే అంశం. వీళ్ళిద్దరిని నిన్న భేటీ అవ్వటం అనేది జనంలో చర్చనీయాంశం అయింది. కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమాలు చేసే వయసు అండి, మంచి నటుడిగా మంచి సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. మరి ఆయన నేను అనుకోవడం ఈ ప్రలోభాలు పెట్టినా కానీ నేను అనుకోవడం రాకపోవచ్చు, ఎందుకంటే రాజకీయాలు చేసే వయసు ఆయనకు చాలా ఉంది, చేయాల్సిన వయసు చాలా ఉంది. చిన్న వయసు సినిమాలు కూడా 30 సినిమాలు కూడా అవ్వలేదు ఆయనకి, ఇప్పుడు 30వ సినిమా స్టార్ట్ అవ్వబోతుంది కొరటాల శివ డైరెక్షన్లో. కాబట్టి ఆయన సినిమాలు చేసుకుంటూనే వెళ్తారనుకుంటున్నాను, కానీ రాజకీయాల్లోకి అయితే రారు. ఒకవేళ ఎవరన్నా బీజేపీ వాళ్ళు ప్రలోభాలు పెడతా ఉంటారు, కానీ ఇంకొకటి ఏంటంటే సినిమా నటులకి రాజకీయాల్లో రాణించే అవకాశాలు తగ్గిపోతున్నాయండి. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు మహానటుడు, ఆయనే నాకు తెలిసే ఆఖరి రాజకీయాలకు వచ్చి సీఎం అయిన వ్యక్తి అనుకోవాలి నేను అనుకోవటం. ఆ తర్వాత ఎవరు సక్సెస్ అయ్యారు చెప్పండి రాజకీయాల్లోకి వచ్చి? ఇప్పుడు అమితాబ్ బచ్చన్ రాజకీయాలకి వెళ్ళారు, అతడి అయిపోయారు. తర్వాత తరంలో చిరంజీవి గారు మొన్న పార్టీ పెట్టారు, ఆయన సీఎం అయింది లేదు, చివరికి పార్టీని తీసుకు కలిపి చేసి కాంగ్రెస్ పార్టీలో తరపున కేంద్ర మంత్రి అయ్యారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు తీసుకుందాం, ఆయన కూడా జనసేన పార్టీ పెట్టారు. మళ్ళీ ఈ మధ్యన మరి ఎన్నికలు జరిగినా కానీ ఆయనకి ఎన్ని సీట్లు వచ్చినాయో మీకు తెలిసిందే. కాబట్టి సినిమా నటులకు ఉన్న క్రేజు ఓట్లు రాబట్టడానికి మాత్రం ఉపయోగపడలేదు. ఓకే, ఏదో కొద్దిగా ఓట్లు వస్తాయో కానీ ఓట్లు రాబట్టడానికి ఉపయోగపడలేదు. ఇవన్నీ చూసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు వస్తారని మీరు అనుకుంటున్నారా? కానీ రావు అంటే ఇవన్నీ చూసిన తర్వాత రాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఈయన కంటూ ఒక సపరేట్ పార్టీనే ఉంది, వాళ్ళ ఫ్యామిలీ పార్టీ టీడీపీ కావచ్చు. టీడీపీకి సంబంధించి అంతకుముందు ప్రచారం కూడా చేశారు, మంచి ఓట్లనే తీసుకున్నారు. సో ఇప్పుడు టీడీపీ కాకుండా బీజేపీ వలేస్తే పడే అవకాశం ఉందంటారు? వలేస్తే చేపలు పడితే కానీ మనుషులు పడరండి. ఇప్పుడు ఒక వ్యక్తి నాయకుడిగా రాణించాలంటే జనంలో ఉండాలి. మరి చంద్రబాబు నాయుడు గారు జనంలో ఉండి జననేతగా ఎదిగారు, ఎదగబట్టి ఆయన అంతకాలం సీఎంగా పనిచేశారు, జనంలో ఆ క్రేజ్ ఆయనకు ఉంది. అలాగే ఆయన తర్వాత ఆయన కొడుకు లోకేష్ గారు మరి జనం రాజకీయంగా వచ్చారు, ఆయన జనంలోనే ఉంటున్నారు. పట్టం కడతారా లేదనే తర్వాత విషయం, కానీ జనంలోనే ఉండాలి నాయకుడు అనేవాళ్ళు. నేను ఇవాళ సినిమాలు చేసుకుంటాను, మళ్ళీ ఒక సినిమా షూటింగ్ ఇవాళ నేను ప్రజల్లోకి తిరుగుతాను, ఓట్లు అడుగుతాను, మళ్ళీ నేను సినిమాలు చేసుకుంటాను అంటే జనం యాక్సెప్ట్ చేయరు. ఓకే, ఆ యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. అట్లా యాక్సెప్ట్ చేసే నటులను కూడా అంగీకరించట్లేదు. జనం వస్తారు, ఇప్పుడు మీటింగ్ పెట్టండి, ఓ వస్తారు, కానీ ఓట్లు పడుతున్నాయా? మీరు చూడండి, గతంలో కొంతమంది నటులు మీరు ప్రచారం చేసినప్పుడు కూడా మరి ఎంతమంది జనం వచ్చారు? అది ఓట్ల రూపంలోకి మాత్రం మారట్లేదండి. ఓకే, అది. సో ఇక్కడ ఇంకొక అంశం ఏంటండి సార్, ఇప్పుడు రాబోతున్నటువంటి ఎన్నికలు 2024, ఒకవేళ ఈ 2024 కాకుండా 2029 కన్నా సరే జూనియర్ ఎన్టీఆర్కి టీడీపీ నుంచి మంచి సపోర్ట్ వచ్చి ఒకవేళ సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? ఎందుకంటే అభిమానులు అందరూ కూడా సీఎం సీఎం అని అరుస్తున్నారు. తొందరపడి ఒకవేళ ముందే కూసిందని ఒక సామెత ఉంది. ఇప్పుడు 2024 ఎన్నికలకి అసలు జూనియర్ ఎన్టీఆర్ గారికి సినిమాల్లోనే ఉంటారండి నాకు తెలిసి. సినిమాలు చేసుకోవడమే మంచిది. ఆయన వయసు రాజకీయాలు చేసే వయసు కాదు, రాజకీయాలు తట్టుకునే వయసు కాదు.
రాజకీయాలు చేసే రాజకీయాలు తట్టుకోవాలంటే దానికి ఎంతో స్టామినా కావాలి. అందరి వల్ల చిరంజీవి గారికి అది తట్టుకోలేకపోయారు, ఆయన వెనక్కి వెళ్ళిపోయారు. రాజకీయాలు నాకు వద్దని ఇప్పటికీ అంటున్నారు ఆయన. కాబట్టి రాజకీయాల్లో ఉండాలంటే ఆ ఒత్తిడి తట్టుకోవడం చాలా కష్టం అది. సో మీరు అన్నట్లుగా సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూడా ఆయనకి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే మనం చెప్పలేను. అవును. కానీ ఆయన కూడా ఒక రెండు మూడు అడుగులు వేసి కూడా లాస్ట్గా పార్టీ పెట్టబోతున్నారు అని అనౌన్స్మెంట్ చేసిన తర్వాత కూడా వెనకడేస్తానికి కారణం ఈ ఒత్తిళ్ళు అంటారా? అంతే. ఇప్పుడు చాలా సలహాలు చెప్తారు కదా మిత్రులు, సలహాలు వింటారు, వినాలి. ఎందుకంటే కొంతమంది బయట నుంచి చెప్తారు ఇది వద్దు, నీకు అనవసరంగా నీకు రాజకీయాల్లోకి వచ్చి తలనొప్పులు ఎందుకంటారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే చెప్తారు. ఎవరైనా హ్యాపీగా సినిమాలు చేసుకో, ట్రిపుల్ ఆర్ సక్సెస్ వచ్చింది, హ్యాపీ, రేపు కొరటాల శివ సినిమా 30వ సినిమా స్టార్ట్ అవబోతుంది, అది చేసుకో. దాని తర్వాత ఆయనకి కేజీఎఫ్ డైరెక్టర్తో ప్రశాంత్ నీల్తో కూడా ఒక సినిమా ఉంది. ఈ 2024 ఎన్నికల్లో రావడానికి సాధ్యం కాదు అని అర్థమైపోతుంది. ఈ సినిమాలతో సరిపోద్ది ఆయనకి. ఈ రెండు సినిమాలు చేసుకుంటేనే 2024 అయిపోద్ది, కాబట్టి అవకాశమే లేదు. కాకపోతే పెద్ద ఆయన పిలిచారు, వెళ్ళక తప్పదనే ఉద్దేశంతో వెళ్ళి ఉంటారు. కానీ నాకు తెలిసి జూనియర్ ఎన్టీఆర్ కూడా తెలివి తక్కువ పని చేస్తాడని నేను అనుకోనండి. హ్యాపీగా సినిమాలు చేసుకుంటూ ఆయన కాలక్షేపం చేయటమే మంచిది. ఆయనకి ఇప్పట్లో కాదు కదా 2000, మీరు అన్నట్టుగా మళ్ళీ 2029 ఎన్నికల్లో కూడా ఆయన రాజకీయాల్లోకి వచ్చే అవకాశమే ఉండదు. సినిమాలే చేసుకుంటారు, నా తెలివైన వ్యక్తి అయితే సినిమాలే చేసుకుంటారు అది. ఓకే. అయితే ఇక్కడ అమిత్ షా పిలవడానికి కూడా ఇంకో కారణం ఉందంటున్నారు. ఏంటంటే ట్రిపుల్ ఆర్లో ఆ కొమరం భీమ్ సంబంధించినట్టు ఒక గెటప్లో ఉండడం, ఆయన ఆ సాంగ్కి ఒక మంచి రెస్పాన్స్ రావడం, వీటికి సంబంధించి అమిత్ షా గారు పిలిచారేమని చెప్పేసి ఇంకొక ఫిలిం నగర్లో ఇంకొక చర్చ జరుగుతుంది. దాని గురించి మీరు ఏమంటారు? అలా అనుకుంటే రామ్ చరణ్ గారిని కూడా పిలవాలి కదా మరి. ఆయన పిలవకుండా ఒక జూనియర్ ఎన్టీఆర్ని పిలవటం ఎందుకు? ఆలో మనం అనుకుందాం. కాబట్టి అదే ఉండదు. కొంతమంది కొన్ని రకాలుగా ప్రేరే ప్రలోభాలు పెడతారండి రాజకీయాల్లో ఉన్నవాళ్ళు. తొందరగా ఇలాంటివి ఎత్తులు పై ఎత్తులు వేస్తూ ఉంటారు. ఎందుకంటే సౌత్లో పాగా వేయాలనేది బీజేపీ వ్యూహం. అందులో భాగంగానే మనం తమిళనాడులో కానీ ఆ కర్ణాటకలో వాళ్ళు అధికారంలోకి వచ్చారు. రేపు తెలంగాణలో రావాలని లేదా ఏపీలో రావాలని అనుకుంటారు వాళ్ళు, లేదా తెలంగాణలో వరకు మీరు సపోర్ట్ చేయమని కూడా అడుగుండొచ్చు. ఎందుకంటే త్వరలోనే జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, సెటిలర్స్ అందరూ కూడా హైదరాబాద్లోనే ఉన్నారు. అయితే హైదరాబాద్లో ఉన్న సెటిలర్స్ని ఆకట్టుకోవడానికి ఇక్కడ నందమూరి ఎన్టీఆర్ని గిన్న జూనియర్ ఎన్టీఆర్ని గిన్న కొంచెం ఫోకస్ చేస్తే ఖచ్చితంగా జిహెచ్ఎంసీ లోపల ఓట్స్ వస్తాయని చెప్పేసి అనుకోవచ్చు అంటారు. ఇప్పుడు నేను అదే సినిమా నటులు ఓట్లు అడిగితే వేసే పరిస్థితుల్లో జనం లేరు. జనం వస్తారు, సభలు పెట్టండి, జనం ఖచ్చితంగా వస్తారు. అవసరమైతే బారిగేడ్లని విరగొట్టుకుంటూ మీద పడిపోతారు, అవన్నీ జరుగుతాయి. కానీ ఓట్ల విషయానికి వచ్చేసరికి అది జరగదండి. ఈ మధ్యకాలంలో అది రుజువైంది. మహానటుడు ఎన్టీఆర్ గారితోనే ఆ పరిస్థితి పోయింది. ఆ తర్వాత వచ్చిన ఎవరో ఇచ్చినా సరే జనం యాక్సెప్ట్ చేయట్లేదు. ప్రమేపీ సినిమా వాళ్ళ గ్లామర్ సినిమాలకే పరిమితం. ఆ సత్యాన్ని సినిమా వాళ్ళు తెలుసుకోవాలి అది. సో ఈ యొక్క పిచ్చి తమిళనాడులో చాలా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళే సక్సెస్ కాలేకపోయినారు. సో దానికిన మనం ఒక ఉదాహరణకు తీసుకోవచ్చు అంటారు, గుణపాఠంగా తీసుకోవచ్చు. ఖచ్చితంగా. ఎందుకంటే తమిళనాడులో మరి విజయకాంత్ గారు పెట్టారు, పార్టీ పెట్టారు, మరి ఆయన దుకాణం సర్దేశారు కదా. అలాగే కమలాసనం చూసాం, రజనీకాంత్ చూసాం. అది ఎంజీఆర్ తర్వాత ఎవరున్నారు చెప్పండి, జయలలిత తర్వాత ఎవరున్నారు చెప్పండి. ఎంజీఆర్ తర్వాత జయలలిత వచ్చారు, జయలలిత తర్వాత ఇంకొకళ్ళు ఎవరన్నా ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్నారా? లేదు. పోనీ వేరే వేరే రాష్ట్రాల్లో చూసుకున్నా కానీ తగ్గిపోతుంది. సినిమా వాళ్ళ గ్లామరు రాజకీయ గ్లామర్గా పనికి రావట్లేదు. జనం సభలకి జనం రావడానికి మాత్రం ఉపయోగపడుద్ది. మీకు ఏ 1000 రూపాయలు లేకపోతే బిర్యానీ ప్యాకెట్ బీర్ బాటిలు ఇచ్చి ఓట్లు తెచ్చుకోకుండా వీళ్ళని తీసుకెళ్తే ఆ ఖర్చు లేకుండా జనం వస్తారు. ఓకే. అందుకోసం మాత్రం ఉపయోగపడదు. తప్పితే జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా నేను అదే జరుగుతుందని అనుకుంటున్నాను. ఆయన ఏమైనా అడుగుంటే అడుగుండొచ్చేమో. మరి అమిత్ షా గారు పిలిచారంటే ఊరక రారు మహానుభావులు అనే సామెత ఉంది కదా. మరి బహుశా ఆయన తెలంగాణ పర్యటనకు వచ్చారు, మరి ఎందుకు కలవాలనుకున్నారు, మరి దాని వెనకాల ఏముందో తెలియదు. కానీ పిలిపించిన మాట వాస్తవం, అరగంట సేపు చర్చలు జరిపిన మాట వాస్తవం. ఆ సినిమా గురించి మాట్లాడారా లేకపోతే పర్సనల్ విషయాలు మాట్లాడారా రాజకీయాలు మాట్లాడారా అని మనం చెప్పలేము. ఓకే. సో ఇప్పట్లో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎలక్షన్స్లో కానీ ఎటువంటి పార్టీ తరఫున అయితే చూడడం కష్టం అంటారు? అంటే ఆయన తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం. అవును.
మరి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పిలుపు మేరకు ఆయన వచ్చి ప్రచారం చేశారు. చేస్తే గీస్తే మళ్ళీ తెలుగుదేశం పార్టీ తరఫున చేస్తారు. కానీ తెలుగుదేశం పార్టీ నందమూరి స్థాపించిన నందమూరి తారక రామారావు గారి వారసుడిగా ఆయన వెళ్ళి ఇంకొక పార్టీతో మమేకం అవుతారని, ఇంకొక పార్టీ ప్రచారం చేస్తారని నేను అనుకోవట్లేదు. అదిగా ఇంతకుముందు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు అన్నారు అనమాట. అంతకుముందు ఒకసారి విలేకరుల సభలో నా ప్రాణం ఉన్నంత వరకు నేను టీడీపీకి మాత్రమే అంకితం అని చెప్పేసి కూడా చెప్పేశారు. సో దీని మీద ఇంకొక సైడ్ స్టాండ్ అయితే ఉండకపోవచ్చు అంటారు. ఉండదు, ఖచ్చితంగా ఉండదు. ఆయన తెలుగుదేశం పార్టీ ఏమైనా ప్రచారం చేస్తే ఆయన ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి మాత్రం రారండి. నేను అంతవరకు ఘంటాపథంగా చెప్పగలను. ఎందుకంటే కెరీర్ పాడు చేసుకోరు ఎవరు. భవిష్యత్తు బాగుంది, మంచి నటుడిగా పేరు వచ్చింది, ట్రిపుల్ఆర్లో కొమరమ్మి పాత్రకు పేరు వచ్చిందని ఇప్పుడు మీరు కూడా అంటున్నారు, నేను అంటాను అది. కాబట్టి ఆయన కెరీర్ మీదే ఫోకస్ పెడతారు తప్పితే అనవసరంగా రాజకీయ రొంపులోకి వచ్చి ఎట్లా జరిగింది గతంలో కొంతమందికి జరిగింది కదా అలాంటి అనుభవాలే ఆయనకి మిగులుతాయి. అవసరం అది. ఓకే సార్, ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్కి ఒక మంచి సినిమాలో మంచి భవిష్యత్తు ఉందని అనుకుందాం. 100% రాజకీయాల్లో కూడా రాకపోతేనే ఆయనకు మంచి లైఫ్ అనేది ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేద్దాం. సో ఇదండి ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమా ఫీల్డ్లో ఇంకా మంచి మంచి అంచనాలు, మంచి మంచి అవార్డులు తీసుకోవాలని చెప్పి కోరుకుందాం. థ్యాంక్ యూ.